నేటి తరం కమ్యూనిస్టులో ముందుగా గుర్తొచ్చే పేరు గోవిందరావు. 365 సార్లు పోరాటాల్లో అరెస్ట్ అయి విద్యార్థి దశ నుండే ఎస్ఎఫ్ఐ లీడర్గా, ఆ తర్వాత దినదిన ప్రవర్తమానంగా సిఐటియు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యాయుడిగా, ఆల్ ఇండియా కౌన్సిల్ సభ్యులుగా పనిచేసిన గోవిందరావు ప్రస్తుతం సిపిఎం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రస్తుత కాలంలో వారు చేస్తున్న పోరాటాలు, వారి చర్యల వల్ల జరుగుతున్న సమస్యల పరిష్కారానికి ఈరోజు గోవిందరావుతో కలిసి మనం ఒక చర్చను కొనసాగిస్తాం. నమస్కారం గోవిందరావు గారు. నమస్తే అండి. ముఖ్యంగా పోరాటాలు చేస్తున్న మీరు, అది ప్రజల కోసం ఏదైతే పోరాటం చేస్తున్న మీరు, చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం లేకుండా ప్రస్తుతం గత 20 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం లేదు, దానికి కారణం ఏంటంటారు? సిపిఎం పార్టీగా మేము ప్రజల్లో నిరంతరము ఉంటాం, ప్రజా పోరాటాలు చేస్తాను, ప్రజలతో ఉంటాను. అయితే ప్రాతినిధ్యానికి సంబంధించి మీరు ఏదైనా ప్రశ్న వేసినారు. ప్రాతినిధ్యానికి సంబంధించి ఏంటంటే, బూర్జువా పార్టీలాగా మేము డబ్బులు ఇచ్చి లేకపోతే మందు ఇచ్చి ఇట్లాంటి కొనుగోలు మేము చేయం. ఆ విధంగా కొనుగోలు చేస్తే అది ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు బూర్జువా పార్టీల నుంచి కూడా కొనుగోలుగా చేయకుండా కానీ బయటకు కానీ ఉంటే మాకెన్ని ఓట్లు వస్తాయి, వాళ్ళకెన్నీ ఓట్లు వస్తాయి. అందుకోసం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అనేటంటే డబ్బు ప్రభావం, ధన ప్రవాహం, ఈవేళ మందు, ఈవేళ ఇవన్నీ కూడా వ్యవహారంతో ఏంటంటే మీ వాటితో పోటీ పడి డబ్బులు పంచడం, సారా పంచడం ఇట్లాంటివి మేము చేయం. కాబట్టి మేము నిజాయితీగా ఉంటాం. ఎన్నోట్లు వచ్చినా ప్రజా పోరాటాలు ప్రజల సేతం చేసి ప్రజల పోరాటాలు చేయించడమే మా పని. అందుకోసం ప్రజలనే మా ప్రాతినిధ్యం, ప్రజలే మేము ప్రజల్లోనే ఉంటాం. అయితే మరి మీ జెండా ఎక్కడ కనిపించడం లేదు కదా? ఇప్పుడు గత 20 సంవత్సరాల నుండి మీ జెండా ఎక్కడ కనిపించడం లేదు, ఒకటి. రెండోది, గతంలో టీడీపీ హయాం, టీడీపీతో మీరు పొత్తు పెట్టుకునేటప్పుడు 12-13 సీట్లు కూడా గెలిచారు. ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో మీరు ఒకనొక సమయంలో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఆ స్థాయి లేదు. మీకు ఏ జెండా కూడా కనిపించడం లేదు కదా? అంటే వామపక్షాలతో కలిసి వెళ్ళాలనుకుంటే ఆ పార్టీలు ఎంత ఆలోచిస్తారు? మీకు ఆ ఓట్ షేర్ కూడా చాలా తగ్గింది, కారణం? జెండాలు కనిపించడం లేదు అని మీరు ఇవాళ ప్రశ్న వేసినారు. జెండాలకు సంబంధించి కొన్ని అది కరెక్ట్ కాదు మీరు వేసే క్వశ్చన్. మా జెండా ఎప్పుడు జనంలోనూ ఉంటుంది. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని జెండాలు కానీ చూస్తే రాష్ట్రం దాటి కనిపించు, కొన్ని జెండాలు ఉన్నాయి ఈ దేశం దాటితే కనిపించు. కానీ మా జెండా కమ్యూనిస్ట్ జెండా, రెడ్ ఫ్లాగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ మా జెండా ఉంటుంది, అన్ని దగ్గరలో ఎగరేస్తారు. మేము ఒకటి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎగరేసే జెండా మాది. అందుకని ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపేసి ఎర్ర జెండే. అందుకోసం ఏంటంటే మా జెండా కనిపించకపోవడం, చాలా మంది అంటుంటారు మీ జెండా ఎక్కడ ఉంది, మా జెండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోనూ ఉంది. అందుకు ఇదేదో ఈ బూర్జువా పార్టీలు మీ జెండా ఎక్కడ ఉంది అంటే మా జెండా ప్రజల్లోనూ ఉంది, లేదనడానికి ఏట లేదు. ఈవేళ రైతాంగ పోరాటం, ఢిల్లీ రైతాంగం పోరాటం సంవత్సరం పాటు జరిగిందని అంటే అది ఎర్రజెండే. ఈవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోట్లాడుతుందంటే అది ఎర్రజెండే. అందుకోసం ఎర్రజెండా ఎల్లవేళ ప్రజలతో ఉండే ఉంటుంది. మీరు పోరాటాలు చేస్తారని చెప్తున్నారు కదా, అందులో ఎంత శాతం విజయవంతం అవుతున్నారు? ప్రజలు పోరాట చైతన్య స్థాయి బట్టి అన్ని విజయవంతం, ఆ రోజు ఉండే పరిస్థితులు బట్టి. అందువల్ల ఏంటంటే అవి విజయవంతం అవుతూనే ఉంటుంటాయి. ఆ స్థాయిని బట్టి, ఆ పరిస్థితి బట్టి, ఆ సమయం బట్టి ఆ విజయాన్ని మనం చూడాలి. ఇప్పుడు జిల్లా వెనుకబడిపోయిన కారణం ఏంటి? అసలుకి అభివృద్ధి జరగడానికి మీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా? అభివృద్ధి చేయలేదు అని మీరు చెప్తుంటారు కదా, ఏమైనా మీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా? ఈరోజు శ్రీకాకుళం జిల్లా వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాల తాలూ నిర్లక్ష్యంతోనే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిపోయింది. ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన నీటి వనరులు ఉన్నాయి, అనేకమైన సంపద ఉంది. అటువైపు సముద్రంకి సంబంధించి కానీ, ఇటువైపు అడవులకు సంబంధించి కానీ నీటి వనరులు, భూమిధార, నాగావళి, బహుద, మహేంద్ర తనయతో పాటు అనేకమైన చిన్నతల నదులు ఉన్నాయి. ఆ నీటిని మనం ఉపయోగించడం లేదు. ఉపయోగించకపోవడంతో ఏంటంటే నీరు అంతా కూడా సముద్ర పాలైపోతుంది. ఈరోజు భూమిధారలోన 52.7% టీఎంసీలు మనం ఉపయోగించుకోవాలి, కానీ 20%కి మించి మనం ఉపయోగించాలి, 17-15 సంబంధించి ఉపయోగించడం లేదు. ఈవేళ ఈ
ఈ నేరడి బ్యారేజ్ కానీ నిర్మించి ఇవాళ జిల్లాకు కానీ రెండు పంటలకు కానీ నీరు అందిస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ఇవాళ వలసలో నివారణ జరుగుతుంది, కరువులు అనేది ఉండదు. ఇవాళ కరువు వచ్చిందంటే ప్రభుత్వం తాలూకు పాపమే, ప్రభుత్వాల తాలూకు పాపమే ఇవాళ ఈ శ్రీకాకుళం జిల్లా కరువు. ఇవాళ ఎప్పుడైతే జిల్లాలో ఉన్న రెండు పంటలు పండుతాయో పంటలు కానీ పండి అంటే ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరుగుతుంది, పని దొరుకుతుంది. కొనుగోలు శక్తి పెరగడంతో పాటు అనేకమైన పరిశ్రమలు వస్తాయి, ధాన్యానుబంధ పరిశ్రమలు వస్తాయి, దీనివల్ల ఉపాధి జరుగుతుంది. ఉపాధితో పాటుగా మరి అన్ని పరిశ్రమలు రావడానికి ఉపాధి దొరకడానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ ఒక అభ్యంతరం మీకు చెప్తుంది, ప్రపంచీకరణలో సంస్కరణలు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ప్రపంచీకరణలు అంటే సంస్కరణలు అంటే ప్రజలకు అనుకూలమైన సంస్కరణల, కార్పొరేట్లకి పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణలు అని మనం చూడాలి. ఈరోజు ఈ కార్పొరేట్ సంస్కరణలు అమలు జరిగిన తర్వాత సంపద అంతా కొద్ది మంది దగ్గర పోగుబడిపోతుంది. ఈరోజు సంస్కరణలు వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం అంతా కూడా ఎక్కడికో మనం ఎక్కడ చెప్పక్కర్లేదు. నారాయణ గారు శ్రీకాకుళం జిల్లాలో మొన్న వెళ్ళి టౌన్లోకి వెళ్ళి చెప్తే ఈ పండగ క్యాంపెయిన్లో బట్టల షాపులు రెండు మూడు తప్ప మిగతా బట్టల షాపులకి ఇవాళ బేరా లేవు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇవాళ నడిచే అంతే బంగారు షాపులు వచ్చాయి, మాల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న బంగారు షాపులు అన్ని ఉపాధి 10 మంది కాలు ఇస్తారు, 1000 మంది ఇవాళ కోల్పోతారు. ఇవాళ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో ఉండే వ్యాపార సంస్థలు అన్ని కూడా దివాళా తీసేస్తాను. ఇవాళ వీటి మీద వైసీపీ కానీ సంస్కరణల మీద టీడీపీ కానీ జనసేన కానీ ఈ పార్టీలు అన్నీ కూడా ఇవాళ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ సహా ఈ సంస్కరణ కొనుక్కోవాలి. సంస్కరణకు వ్యతిరేకంగా ఇవాళ వామపక్షాలు పోరాడుతున్నాం. ఇవాళ ఈ సంస్కరణలే కానీ పెరిగి ఇవాళ మన రాష్ట్రం చూసుకోండి, మన రాష్ట్రం చూస్తే ఇక్కడ మూలపేట పోర్ట్లన్నీ కూడా ఇచ్చేస్తాడు, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాడు, ఇవాళ రోడ్లు ఇచ్చేస్తాడు, మొత్తం అంతా ఇప్పుడు భూములు సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలు జరిగిన తర్వాత మిగులు భూములు అన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి లీజ్ పెడతాం, ధారాదత్తం చేసేస్తాం. అంటే ప్రజల సంపద అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడము, అది సంస్కరణలు అభివృద్ధి అనేంత అవి ఎవరి అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసమా కార్పొరేట్ సంస్థల అభివృద్ధి? మీ అభిప్రాయాన్ని గౌరవిస్తామండి. ఒకటి, మీరు ఈ అభివృద్ధి జరగలేదు అన్న మన జిల్లాకు సుమారు 4500 కోట్లతో మోల్పేట పోర్టు, అది మనకి దశాబ్దాల కళ. సుమారు 6 దశాబ్దాల నుండి భావన్పాడు పోర్టు నిర్మిస్తామనే ప్రభుత్వాలు వచ్చాయి, వాటిని అలాగ మరుగులు పడేశాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మోల్పాట పోర్టును ప్రారంభించింది, పనులు జరుగుతున్నాయి, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ మోల్పాట పోర్టును కూడా మీరు రాజకీయంగా చేసి అది దానివల్ల నష్టం జరుగుద్దని మీరు ఎలా చెప్పగలుస్తున్నారు? మూలపేట పోర్టుకు సంబంధించి ఏంటంటే మేము వ్యతిరేకించింది ఏంటంటే బలవంతంగా భూ సేకరణ చేసినారు. ఈవేళ భూములు ఇవ్వని దగ్గరేమో విత్తనాలు వేసి రైతులేమో నాట్లు వేసుకుంటా వెళ్ళి దున్నేస్తే దానికి వ్యతిరేకంగా మేము పోట్లేదు. ప్రజల ఆమోదం తీసుకోకుండా భూములు బలవంతంగా తీసుకుంటుంటే దీనికి వ్యతిరేకంగా మేము పోట్లేము. ఈరోజు పోర్టులు పేర్కొని మొత్తం అంతా కూడా ఇది ఆదానికి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మూలపేట పోర్టుకి 580 ఎకరాలని మొదటి చెప్పింది, కానీ దానితో పాటుగా సిఆర్జెడ్ భూములు 750 ఎకరాలు, సాల్ట్ భూములు 2000 ఎకరాలు, అదేవిధంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భూములు 2000 ఎకరాలు, కానీ చెప్పింది 580 ఎకరాలు అని చెప్పి మొత్తం భూములన్నీ కూడా ఈవేళ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవేళ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉండే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆదాని అమ్మడానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. 700 కిలోమీటర్లకి ఒక పోర్టు చెప్పున కట్టేసి ఆ పోర్టులన్నీ ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే అది అభివృద్ధి? కార్పొరేట్లకి డబ్బులు తీసుకోవడం అభివృద్ధి? భూములన్నీ ప్రజల దగ్గర తీసుకొని కార్పొరేట్లు ఇస్తాయి. అందుకని ఇంకొకటి నారాయణ గారు ఒక విషయం మీ జరుగుతుంది, ఈ పోర్టు కోసం మీరు చెప్పినారు కాబట్టి నేను ఒక విషయం మీ దృష్టి పెట్టాను. ఈ పోర్టు అంతకుముందు సాల్ట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి కొందలేసినారు. ఆ రోజు కూడా సాల్ట్ ఫ్యాక్టరీ పేరుతోనే భూములు తీసుకొని ఎగ్గొట్టేద్దని అవేళ ఆ రోజు కూడా చెప్తే లేదు మీరు పరిశ్రమలకు వ్యతిరేకం అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి ఆ రోజు ఆ ప్రెసిడెంట్ ఆ రోజు ఆ ఈస్ట్ కోస్ట్ సాల్ట్ ఫ్యాక్టరీ మూసాండు, ఆ బ్యాంకులో కొద్ది పెట్టుకుని డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయి తర్వాత ఆ భూములు మరి కొంత కలిపేసి ఈస్ట్ కోస్ట్ ఎనర్జీకి ఇచ్చినారు. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీకి ఇస్తే ఆ ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ కూడా తీసుకెళ్లి ఆ తనఖా పెట్టుకొని అవన్నీ దివాలా తీసి ఎన్సీఎల్టీ కాపు చెప్పేసి ఆయన వెళ్ళిపోండి. ఆ భూములు ఈ భూములు అన్ని భూములు కలిపి ఇవాళ ఆదానికి ఇచ్చిన దాని మీద 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా సుమారు 3 లక్షల మందికి ఈ మూలపాటి పోర్టు వల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెప్తుంది. తర్వాతను
అక్కడ దాని అంటే ఇంతకు ముందు మన దేశంలో ఎక్కడైతే పోర్టులు ఏర్పాటు చేయో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనము ఒక అంచనాకు రావచ్చు. అయితే ఈ మూలపేట పోర్ట్ని మనము గతంలో పోలిస్తే, గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్న మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నారాయణరావు గారు, ఇప్పుడు మీరు చెప్తారు ఏంటి రాలేస్తాను మన కళ్ళ ముందు కనిపిస్తాను. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ వాడు కూడా స్తంభాలు వేసినట్టు కళ్ళ ముందు కనిపించినాయి. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ వాడు కూడా పెద్ద పెద్ద పగ్గొట్టాలు కట్టినాడు, అవి కూడా కనిపించినాయి. ఈ రాళ్ళు ఎక్కడ వరకు వెళ్తాయి, రాళ్ళు తేలుతాయా ములుతుందని లాస్ట్ వరకు మనకు తెలియదు. 240,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాళ్ళు అయిపోయి తెలగేస్తారు. అందుకోసం ఇవాళ అభివృద్ధి పేరుతోని ఈ అభివృద్ధి పేరుతోని ప్రజల తొలగి భూములు గుంజుకోవడం, ప్రజల తొలగి సంపదలు గుంజుకోవడం, ఈవేళ ప్రకృతి సంపద అంతా కూడా వాళ్ళు పరం చేసుకోవడం, పెట్టుబడిదారులతో అభివృద్ధి ప్రజల అభివృద్ధిగా ఈవేళ మనం చిత్రీకరిస్తాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నారాయణ గారు ఒక నిమిషం, బీజేపీ ప్రభుత్వం ఈవేళ దేశమంతా కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈవేళ మొత్తం అంతా కూడా ఆదాని అంబానీకి అబ్జెక్టేస్తాను. ఈవేళ వాళ్ళ అభివృద్ధి మొత్తం అభివృద్ధిగా, వాళ్ళు సంపదే ప్రజల సంపదగా ఈవేళ చూపిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఓకే ఓకే, మీ జాతీయ నాయకత్వం 2014 తర్వాతను ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతను కుటీర చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతబడిపోయేవి, లక్షల సంఖ్యలో మూతబడిపోయేవి అని చెప్తున్నారు. మీరు వచ్చి పోరాటాలు చేస్తుంటారు, కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్ తరఫున పోరాటాలు చేస్తుంటారు, ప్రభుత్వాలు ఏం చెప్తుంటాయి, కార్మిక చట్టాలను ఉల్లంఘించి ట్రేడ్ యూనియన్లు మభ్యపెట్టి యూనియన్ కార్మికులను రెచ్చగొట్టి పరిశ్రమ యాజమాన్యానికి ఇబ్బందులు పెట్టి పరిశ్రమలు మూతపడేటట్లు చేస్తున్నాయి అని ఒక ఆరోపణ ఉంది, విమర్శ కూడా ఉంది. అసలు ఈ పోరాటాల వల్ల పరిశ్రమలు కూడా మూతపడిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి లేదంటారా? నారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నది పెట్టుబడిదారుల తొలగి ఒక దుష్ప్రచారం, కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా మీకు ఇవాళ చెప్పదలుచుకుంది యూనియన్ల వల్ల మూతపడింది ఈ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఈ దేశంలో లేదు. బీజేపీ ప్రభుత్వమే స్వయంగా 500,000 పైబడి పరిశ్రమలు మూతపడ్డాయి. దానికి ఏంటంటే వేరు వేరు కారణాలతో చెప్పిన తప్ప ఎక్కడ ట్రేడ్ యూనియన్ కారణం అని ఎక్కడ చదువు, ప్రభుత్వ విధానాల వల్ల ఆ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఈరోజు మన జిల్లా కూడా నేను చెప్తాను, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోతున్నాయి పోటీకి తట్టుకోలేక. పెద్ద పరిశ్రమలకే రాయితీలు ఇస్తారు, చిన్న పరిశ్రమలకేమి ఈవేళ రాయితీలు ఇచ్చే పరిస్థితి అక్కడ వరకు ఎందుకు? ఈవేళ పెద్ద పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత ఈవేళ పెద్ద పెద్ద బంగారం షాపులు, అదేవిధంగా పెద్ద పెద్ద బట్టల షాపులు, పెద్ద పెద్ద కిరాణా మాల్స్ వచ్చిన తర్వాత చిన్నవన్నీ మూతపడిపోతుంది. దానికి ఎవరు కారణం కాదు. అంతేకాదు, ఈవేళ ఉదాహరణకి మన జిల్లా కోసం మీరు అడిగినారు పరిశ్రమల మూత, పరిశ్రమల మూతకి ప్రధానంగా ప్రభుత్వ విధానాలు కారణమే మూతపడుతున్నాయి. అంతేకాకుండా ఈవేళ పరిశ్రమలకు సంబంధించి కూడా ఈ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని దివాలా తీశాను అని చెప్పేసి ఈవేళ ఎన్సీఎల్టీ కబ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఈవేళ ఈస్ట్ కోస్ట్ ఫ్యాక్టరీ ఎనర్జీ ఫ్యాక్టరీ ఉంది, అందులో ఏ యూనియన్ లేదో మీరు చెప్పిన ప్రకారం అయితే ఆడు మొత్తం తీసుకెళ్ళాడు, ఆ భూములన్నీ తాకట్టు పెట్టినాడు, ఆ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకోండు ఐపీ పెట్టి వెళ్ళిపోండి. మరి ఇక్కడ కాన్కాస్ట్ పరిశ్రమ ఉంది, 8,500 కోట్ల రూపాయలు ఈవేళ పరిశ్రమలు కడుతున్నాయి తీసుకోండి. 8,500 కోట్ల రూపాయలు ఈవేళ అప్పులు ఆడేసి ఐపీ పెట్టి సరి వెళ్ళిపోండి. ఇవాళ వరం ఫ్యాక్టరీ ఉంది, వరం ఫ్యాక్టరీ కూడా అదేమి ఇదైపోయింది లేదు, దానికి సంబంధించి వాళ్ళు కూడా ఇదైపోయే మూతపడేది. ఈవేళ ఇక్కడ ట్రైమాక్స్ ఉంది, గార్నైట్ ఉంది, అదేమి యూనియన్ వల్లే మూతపడిపోలేదు. యూనియన్లు తెరిపించాలనే పోట్లాడుతున్నాయి, కానీ దానికి సంబంధించి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉండే గార్నైట్ ఇలిమినైట్ ఇవన్నీ కూడా ఆదానికి ఇవ్వడం కోసం ఈవేళ ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈవేళ ఆపడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈవేళ ప్రభుత్వమే ఈ పరిస్థితులు మూతవేత కారణం తప్ప ఎక్కడ ట్రేడ్ యూనియన్ల వల్ల మూతపడిపోయి, ట్రేడ్ యూనియన్ల వల్ల పోరాటాల వల్ల మూతపడిపోయి అనేది అది చాలా తప్పుడు పదం. అది ఎందుకనంటే ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం పోటీకి తట్టుకోలేక ఈవేళ మూతపడిపోతున్నాయి. చిన్న పరిశ్రమలకు రక్షణ ఇవ్వడం లేదు. ఈవేళ మేము చెప్తాం చిన్న మధ్యతర పరిశ్రమలకు రక్షణ కల్పించండి, మూసివేసిన పరిశ్రమలు తెరిపించండి, ఉపాధి కల్పించండి అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసినాము, పోరాటాలు చేస్తున్నాం. కానీ ఈవేళ ఏంటంటే అది ఏమీ చేయకంటే ఈవేళ బీజేపీ ప్రభుత్వం అంతా కూడా చిన్న మధ్య పరిశ్రమ కాక కార్పొరేట్ సంస్థలకి మొత్తం ఈవేళ రోజు రోజుకి సంపద కొద్ది మంది కాడ కేంద్రీకరణ అయిపోతుంది. అందుకే మార్క్స్ చెప్తాడు ఒక కమ్యూనిస్ట్ ప్రణాళిక పుస్తకంలోన మంచి వాక్యం, పెట్టుబడిదారీ వ్యవస్థలో
పాలక వర్గాలు ప్రభుత్వం అని అంటే పెట్టుబడిదారుల తాలూకు వ్యవహారాలు చక్కబెట్టే ఒక చక్కటి కమిటీ, కానీ ఇది ప్రజల ప్రయోజనాలు నెరవేర్చలేదు అని ఇప్పుడు జరుగుతుంది. అదే మన దేశంలో కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలు, కార్పొరేట్లకి సంపద కూడబెట్టడమే ఇది ఇవాళ మొత్తం. ఉద్యోగ కల్పన అనేది అది శూన్యం. కార్పొరేట్ సంస్థల దగ్గర అనేది ఉద్యోగ కల్పన అనేది అది నామినల్, కానీ వేలాది మంది వేళ రోడ్డును పడిపోతున్నారు, పరిశ్రమ మొదపడుతుంది, కొత్త పరిశ్రమలు తెరిపించాలని చెప్తాం. ఈ విధానాల మీద, ఈ సంస్కరణల మీద ఈవేళ టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ విధాలు ఇవి తెరిపించాలని లేకపోతే చేయాలని చెప్పి ఉన్నారు. ఈ సంస్కరణలు మీ వ్యతిరేకమైన చెప్పు, సంస్కరణల వ్యతిరేకం మేము పోట్లాడుతున్నాం కమ్యూనిస్ట్, అది ఛాలెంజ్ చేస్తున్నాం మేము. అందువల్ల ఎట్టినంత ప్రజల తరఫున పోట్లాడింది, భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తాం. మీ పోరాటాలని మేము ఇప్పుడు తప్పు పెట్టలేదు, మీ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. మీకు ఒక ప్రత్యేకమైన ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం, వామపక్షాలు అంటే ఒక గౌరవం ఉంది, కానీ మీ పోరాటాల వల్ల కొంత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయన్నది ఒక ఆరోపణ ఉంది. ఫస్ట్ వన్. సెకండ్, గతంలో ప్రభుత్వాలు ఏదైతే వారి మేనిఫెస్టోకు సంబంధించి అనుసరించి మేనిఫెస్టోను అనుసరించి సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, సంక్షేమ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సంస్కరణలు తేవడం కానీ జరిగేటప్పుడు మీరు రోడ్డుపైకి వచ్చి దానిపైన మీరు బహిరంగంగా వ్యతిరేకించేవారు. ఇప్పుడు ఆ పోరాటం ఎందుకు జరగడం లేదు? మేము అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తాము. ఈ కాలంలో పెద్ద ఎత్తున మేము సంస్కరణలకు వ్యతిరేకంగా పోట్లాడినాం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోట్లాడినాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోట్లాడినాం. ఈరోజు జీడి కార్మికులకి ఇవాళ గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి, జీడి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము పోట్లాడుతున్నాం. ఇవాళ విశ్వసముద్రం వంటి సంస్థలు వచ్చి ఇవాళ రైతుల పొలాల్లో మన్ను తీసుకున్నా సరే ఇవాళ వేస్తామని చెప్పి చిన్న చిన్న సంస్థలు కూడా నల్లేని పరిస్థితి, వాటికి వ్యతిరేకంగా మేము పోట్లాడుతాం. ప్రజల సమస్యల మీద ఛాంపియన్ చేసింది మేము తప్ప ఇంకో లెవెల్ చేయలేదు, ఆ ఛాంపియన్ మేమే చేస్తున్నాం. ఈరోజు ఏ విషయంలో కానీ, ఈ జిల్లాలో ఎదుర్కొన్న సమస్య మీద కానీ, ఇవాళ జిల్లాకు సంబంధించి ఏదైనా ఉందనంటే ఆ ఫైట్ చేసింది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈవేళ కాకపోతే రేపు కాకపోతే మేము వ్యవస్థ మార్చాలని కోరుకున్నాను. ఏదో అధికారంలో తాత్కాలికంగా ఒక ఎమ్మెల్యే అయిపోవాలో ఎంపీ అయిపోవాలని మా పోరాటం కాదు, ఈ వ్యవస్థ మారాలా, అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం కావాలని పోట్లాడే. అలాంటప్పుడు మీరు సోషలిజాన్ని కోరుకుంటారు, సోషలిజాన్ని కోరుకునేటప్పుడు బూర్జువా పార్టీలతో మీరు ఎందుకు దోస్తీ కొడతారు? పొత్తులు అనేవి ఏంటంటే మన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వేసుకుని ఎత్తుకెళ్ళి అవన్నీ, అందుకోసం ఏంటంటే పొత్తులు అంటే మీరు పెట్టుకుందారంటే ఇప్పుడు ఒక పెద్ద మతోన్మాద పార్టీ వేళ బీజేపీ ఉంది, మతత్వాన్ని తెచ్చి ఇవాళ దేశాన్ని అల్లా కొలచేసి విచ్ఛిన్నీకరణ చేసేస్తుంది. దానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చిన పార్టీలతో ముందుకు వెళ్ళాలా? ఇప్పుడు దేశాన్ని రక్షించాలని అంటే ఇట్లాంటి పనులు మనం చేసుకోవాలి. అందుకోసం పొత్తులు అంటే ఆ విధానాలు విధానపరమైనవి, కలిసి వచ్చిన వాళ్ళతో కలిసి మన విధానానికి అనుగుణంగా ఏది ఉంటే వాళ్ళతో కలిసి పోట్లాడుతున్నాం. అంతవరకు ఓకే. ఇటీవల ఒక మూడు పోరాటాలు చేశారు మీ సిపిఎం అనుబంధ కార్మిక వర్గ కార్మిక సంస్థలు ఉంది, ప్రజా సంఘాలు కలిసి అంగన్వాడీ, రెండు సమగ్ర శిక్షలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, మూడు మున్సిపల్ కార్మికులు, ఈ మూడు విజయవంతమయ్యావే? ఫస్ట్ ఇవి సిపిఎం అనుబంధవి అంతే కాదు, అవి స్వతంత్రంగా ట్రేడ్ యూనియన్లు బేసిక్గా, ఇది నెంబర్ వన్, ఇది క్లారిటీ. నెంబర్ టూ, విజయవంతమైనవి అంతే విజయవంతమైనవి. ఎలాగ విజయవంతమైనవి? అంగన్వాడీలకు సంబంధించి సమ్మె చేసేటప్పుడు ప్రభుత్వమే ఫస్ట్ తాళాలు బద్దలు కొట్టేసింది, మీరు సమ్మెలోకి వెళ్ళాలని చెప్పింది, నోటీసులు ఇచ్చింది, లేకపోతే ఇతరులతో తెరిపిస్తామని చెప్పి ప్రయత్నాలు చేసింది, యస్మా ప్రయోగించింది, చివరికి మీరు తొలగించేస్తాం నోటిఫికేషన్ వేస్తామన్నా సరే పండగని చూడకట్టు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినారు. ప్రభుత్వం నేను వేతనాలు పెంచుతామని చెప్పి అగ్రిమెంట్ చేసింది. అంతేకాకుండా ఈరోజు గ్రాట్యుటీకి సంబంధించి పెంపుదలు చేసుకున్నారు, అదేవిధంగా సర్వీస్ వయసుకి సంబంధించి 65 నుంచి 62 సంవత్సరాలకి పెంపుదలు చేసుకున్నారు, ఇతర టీఏడీఏలు ఇవన్నీ సంబంధించి సాధించుకోండి. విజయవంతం పోరాటం విజయవంతమైంది, విజయం సాధించినారు, పోరాటం అసలు హిస్టారికల్ సరిహద్దు పోరాటం 42 రోజుల పాటు పండుగని చోడకట్టు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం అంది అంత ఆశామేషం కాదు. రాష్ట్ర చరిత్రలోనే పోరాటం ఉద్యోగ కార్మిక సంఘాలకి మున్సిపాలిటీ కూడా విజయవంతం సాధించారు, ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసి ఇచ్చిన తర్వాత విరమించినారు, దాన్ని
విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన అంగన్వాడీకి సంబంధించి గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంబంధించిన అత్యవసర సేవలు చేయాల్సిన అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు వాళ్ళు కనీస వేతనం కోసం డిమాండ్ చేయవలసిన అవకాశం ఉందా? వాళ్ళు కనీస వేతనం అనేది ఎవరికైనా ఉండాలా? ప్రతి కుటుంబం బతకాలన్నా కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేసి కనీస వేతనం ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? స్కీమ్ వర్కర్లకి ఇప్పుడు ఒక పథకం ద్వారా పనిచేస్తున్న వాళ్ళంతా స్కీమ్ వర్కర్లు, ఆశాలు కానీ ఇప్పుడు మీరన్న అంగన్వాడీలు కానీ స్కీమ్ వర్కర్లు. ఈ స్కీమ్ వర్కర్లకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఒకే రకమైన వేతనం ఉండాలని మీరు ఎలా? నేను అనేది స్కీమ్ వర్కర్లైనా ఎవరైనా సరే కనీస వేతనాలు ఇవ్వవలసిందే, అది చట్టము. కనీస స్కీమ్ వర్కర్లని పేరు పెట్టి చట్టాలు తప్పించుకోవడానికి, అవుట్ సోర్సింగ్ అని పేరు పెట్టి చట్టాలు తప్పించుకోవడానికి కాదు, మనిషి బతకాల బతకాలంటే కనీస వేతనాలు ఇవ్వాలా, అది రైటు. అంతే కదా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళందరికీ వేతనాలు పెంచడం ఎంత ఆర్థిక వ్యవస్థ బలపడ్డం. ఎందుకంటే వీళ్ళందరికీ వేతనాలు పెరిగినాయనంటే ప్రజల్లో కొనుగోలు శక్తి వస్తుంది, కొనుగోలు శక్తి వస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా మరింత ప్రొడక్ట్ చేస్తాయి, అనేక మంది కార్మికులు అందులోకి వస్తారు. ఆర్థిక వ్యవస్థ బలపడాలనంత వేతనాలు పెంచాలా? నువ్వేమో కార్పొరేట్ సంస్థలకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తావు, నువ్వేమో పని చేస్తున్న ఉద్యోగులకి ఏమో వేతనాలు ఇవ్వాలి. సమ్మె చేస్తే వేతనాలు పెరుగుతాయి. సమ్మె అనేది శివరాస్త్రం. మొదట ఎన్నో సార్లు విజ్ఞప్తులు ఎన్నెన్నో రకాల వినత పత్రాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతేనే సమ్మె. సమ్మె అనేది కార్మికుడితో రైట్. ఈ సమ్మె వల్ల అంగన్వాడీలో మధ్య 2 గ్రూపులు ఏర్పాటైనాయి కదా? ఏమీ లేదు. అంగన్వాడీలు మొదటి నుంచి చివరి వరకు ఐక్యంగా ఏకతాటిపైన పోరాటం చేసిన చరిత్ర అంగన్వాడీలు. అదే అలా కాదు, ఏదైతే జనవరి 5వ తేదీన 5వ తేదీలోగా మీరు విధులకు హాజరు కాకపోతే మీకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న పూర్తవండి. ఏదైతే 5వ తేదీలోగా మీరు విధుల్లో హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత, ప్రభుత్వం చెప్పిన తర్వాత 50% మంది ఈ విధుల్లో హాజరైపోయారు కదా? ప్రభుత్వం ఆ విధంగా ఒక అబద్ధ ప్రసారం చేసింది. అందరూ మేము చట్టపరంగా తీసుకుంటూ అందరూ వచ్చేస్తున్నాయి, ఏ ఒక్కరూ జాయిన్ కాలేదు. కొంతమందికి ఏమో మీరు లెటర్ ఇచ్చేయండి జాయిన్ అవ్వకపోతే పర్లేదు అని చెప్పి అక్కడెక్కడ కొన్ని లెటర్ తీసినా ఎక్కడ కూడా సెంట్రల్ తెరలేదు. సెంట్రల్ తెరలేదు, మేము సెంట్రల్ తెలిసిన వాళ్ళే మొత్తం ఆగింది. సెంట్రల్ తెలిసినారా లేదా అనే దానికి ఒక ఉదాహరణ ఒకటే అంటే, నువ్వు యాప్ లో పని జరిగిందే లేదని చూసి తెలిసిపోతుంది. మనం చెప్పక యాప్ లో పని జరిగింది మీకు, అంటే మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, నేను కొచ్చి చేయను. కానీ యాప్ అనేది అంగన్వాడీ ఫోన్ లో ఉంటది. అంగన్వాడీ ఫోన్ పట్టుకొని ఆవిడ సమ్మెలో కూర్చుంటే మరి మీకు యాప్ల పనిలో జరుగుతుంది. సరికిచ్చిన ఆధారం ఏంటి? సరికిచ్చిన ఆధారం లేదు. అంతేకాదు, అన్ని అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అంగన్వాడీ సమ్మెకి లబ్ధిదారులు అందరూ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి విజయవంతంగా చేసిన వాళ్ళకంత అంది సంఘాల నుంచి అన్ని బాలింతలకి గర్భిణులకి చిన్నపిల్లకి ఎక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉండాలా? ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. అంగన్వాడీ కాదు, అంగన్వాడీ అయ్యా మేము వేతనాలు పెంచండి 5 సంవత్సరాలు అయిపోయింది, మీరు మీరు ఇచ్చిన హామీ అబద్ధం. 1000 పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు ఏటన్నారంత అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ కంటే నేను 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పినారు. ఆ రోజు అన్నారు అయ్యా నువ్వు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నావు అంత 1000 అని అడిగిన. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంగన్వాడీకో ఉద్యోగులకి ఇచ్చిందారు కాదు, కార్పొరేట్ సంస్థలకు ఈవేళ 1000 కోట్ల రూపాయలు ధారాదత్తం చేసేస్తాను. ఈవేళ వాళ్ళ కోసం మాట్లాడండి. ఎప్పుడు ఉద్యోగికి ఇచ్చినప్పుడు వేతనం పెంచినప్పుడు ఇచ్చేస్తాము బడ్జెట్ అని అంటారు, ఇవాళ ఏమో అల్లూరు సీతారామ జిల్లాలో కొండలన్నీ ఇచ్చేస్తారు, ఇక్కడ సముద్ర తీర ప్రాంతం ఇచ్చేస్తారు, రోడ్లు ఇచ్చేస్తారు, విద్యుత్ ఇచ్చేస్తారు, మొత్తం గనులు ఇచ్చేస్తారు. 1000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు ఇచ్చేసి కష్టపడిన శ్రమజీవి సంపద సృష్టిస్తున్న కార్మికుడికి లేకపోతే ఉద్యోగికి నువ్వు వేతనాలు పెంచినప్పుడు ఏమో మాకు బడ్జెట్లండి అని అంతే కాదు. ఇప్పుడు సంపద ఎలా సృష్టించబడద్దని నారాయణ గారు
శ్రమ జోడిస్తేనే సంపద సృష్టించబడదు. శ్రమ లేకుండా సంపద లేదు. సంపద సృష్టించినాడు నువ్వు డబ్బులు లేకపోతే నీకు ఆర్థిక వ్యవస్థలను ఆర్థిక వ్యవస్థ గుర్తించాలి కదా. రాష్ట్ర ఆర్థిక కూడా మనము అంచనా ఆర్థిక పరిస్థితి వేతనాలకు వచ్చినట్టు కాదు. సంపద సృష్టిస్తున్న వాళ్ళందరికీ ఇవ్వాలా? మరి ప్రభుత్వం జులైలో పెంచుతామని మీకు హామీ ఇచ్చింది. ఆ హామీతో ఎలా మీరు ఆ హామీని ఎలా మీరు నమ్మేశారు? ఎవరు మీరు? ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము ఇస్తాము అని అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చింది అని అంటే ప్రభుత్వం సంతమే కదా చెప్తుంది కదా. మీ సమ్మెకెళ్లే ముందు మాటలు ప్రభుత్వం అలాగే చెప్తుంది. తప్పదు తప్పదు. ఫస్ట్ ఆల్ ఏమని చెప్పింది ప్రభుత్వము? ప్రభుత్వం ఏమని చెప్పింది? మీరు వెళ్ళిపోయండి తర్వాత మాట్లాడుకుందాం, మేము చూస్తాం వెళ్ళిపోయండి అని చెప్పింది. ఇన్ రైటింగ్ రాసి ఇచ్చింది ఎక్కడా లేదు, ఏ రోజు చెప్పలేదు. అది తప్పుడు ప్రసారము. ఆ విధంగా చేసుకెళ్ళింది తప్ప అది అయితే ఈ పోరాటంలో మీరు విజయ పోరాటంలో అంగన్వాడీలో ఒక చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసినారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయాన్ని నమోదు చేసినారు అంగన్వాడీలు. ఆశామాష కాదు, ఇది రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఆదర్శవంతమైన పోరాటం, దిక్చూసి పోరాటం. చివరిగా మీకు ఒక క్వశ్చన్ వస్తాను, ఇది మన రాష్ట్ర సంఘం సంబంధించింది. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యయనం అని ఆల్రెడీ అన్ని పార్టీలు తేల్చాయి, అన్ని షాప్ చుట్టేశాయి. కాంగ్రెస్ మాత్రం ప్రత్యేక హోదా అని మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్లో స్టార్ట్ చేసింది. మేము వస్తే ఒక ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం. మీరు మాత్రం ప్రత్యేక హోదాని ఇప్పటికీ సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అసలుకి ప్రత్యేక హోదా వస్తుందని మీరు నమ్ముతున్నారా? ప్రత్యేక హోదా వస్తుందని నమ్మడం కాదు, తీసుకురావాలి. మనం చైతన్యవంతంగా పోరాటాలు చేసి తీసుకురావాలి. మన రాష్ట్రంలో ఉండే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి వైసీపీ టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడం అది మన దురదృష్టం. అది ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి. అమలు చేయకపోతే నష్టం జరుగుతుంది. అందువల్ల ప్రత్యేక హోదా అప్పుడు బీజేపీ అధికారంలో ఉండేట అన్నాడు వెంకయ్య నాయుడు గారు. ఏమన్నారు? పదేళ్ళు. ఐదేళ్ళు కాదు, పదివేళ్ళు అని చెప్పినారు ఆయన. మోడీ గారు తిరుపతి సభకు వచ్చి నేను ప్రత్యేక హోదా ఇస్తామని ఈవేళ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఈవేళ వైసీపీ టీడీపీ జనసేన. అది మన రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి. అందుకోసం ముగిసిపోయిన అధ్యయనం అనడానికి ఎట్లేదు. మన హక్కు అది, అది చట్టం, అది మనం తెచ్చుకోవాలా, దానికోసం పోరాడాలా, అది మనకు అవసరం. ఆ విధంగానే మన రాష్ట్ర అభివృద్ధికి అది దోహదపడద్ది. అందుకోసం అవి మాట్లాడకంటే వేరు వేరే మాట్లాడితే ఏమో ఉపయోగం. నేను అడిది వాళ్ళు ముగిసిన అధ్యయనం ఆడడానికి అట్టి మనం కావాలని అంతరం అది మొదలేదు, అది కొనసాగుతుంది. అది అది దానికి సంబంధించి. అందుకోసం దీనికి ఇప్పటికే విభజన హామీలు ప్రత్యేక హోదా అమలు కోసం 7-8 తేదీల్లోనే ఢిల్లీలోనే ఒక ధర్నా కూడా పెద్ద జరుగుతుంది. పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా విభజన హామీల చట్టం తరఫున మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పినారు, ఈ ఓటర్ అకౌంట్ బడ్జెట్లో మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా పిలిపివ్వడం జరిగింది. అందుకోసం పోరాటం కొనసాగుతుంది, పోరాటం చేస్తాం కూడా. ఇది ఈరోజు కామ్రేడ్ గోవిందరావు గారుతో మనం వారి పోరాటాలు, వాళ్ళ విజయవంతమైన కార్మిక పోరాటాలకు సంబంధించి ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాం. సత్యం టీవీ శ్రీకాకుళం, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, లైక్ చేయండి. మరిన్ని విశ్లేషణ కోసం బయోలో లింక్ ఉంటుంది, దాన్ని ఫాలో కావండి. నమస్కారం.